ఈరోజు ఈ వీడియోలో చూస్తున్న మొక్క పేరు తేలుమని మొక్క అంటారు. ఈ మొక్కలో చాలా అద్భుతమైన ఔషధ గుణాలు అనేవి కలిగి ఉన్నాయి. ఈ మొక్క యొక్క ఆకులు, పువ్వులు, కాండం, వేర్లు అన్నీ కూడా ఆయుర్వేదంలో బాగా ఉపయోగిస్తారు. దీని పువ్వులు వచ్చేసరికి ఏనుగు తొండంలాగా ఉంటాయి. దీని పువ్వులు కాయలాగా పొడుగు ఉండి చివరిలో పువ్వు ఉంటుంది. ఏనుగు తొండం ఆకారంలోనే పువ్వులు అనేవి ఉంటాం మనం గమనించవచ్చు. ఈ మొక్క అనేది మనకి అన్ని రకాల ప్లేస్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువగా మురుగునీరు పారే ప్రాంతంలో ఎక్కువ బాగా కనిపిస్తూ ఉంటుంది. ఇది ఏకవార్షిక మొక్క. ఇది మొక్క కాలంలోనే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ మొక్క మనం ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. ఇది ఎందుకంటే చర్మ రోగాలకు చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఈరోజు ఈ మొక్క గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మనకి చర్మ రోగాలు ఏర్పడినప్పుడు ఈ ఆకులో కషాయం తీసుకోవాలి. కషాయం చేసి దీన్ని మనం పరిగడుపున తాగుతూ ఉండాలి. మీ కషాయం మనం తాగలేక చేదుగా ఉన్నప్పుడు మనం దీనికి తాటి బెల్లం కానీ పటికి బెల్లం కానీ కలుపుకొని పరిగడుపున తాగవచ్చు. ఇలా ప్రతిరోజు చేస్తున్నట్లయితే చర్మానికి ఉన్న ఎలాంటి రోగాలైనా తగ్గుతాయి. గజ్జి, దురద, తామర ఇలాంటి చోటపొక్కులు ఇలాంటి ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ మనం ఈ ఆకుల రసాన్ని తాగడం వల్ల మనం చర్మ రోగాల నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే చర్మం పైన మనకి పుళ్ళు ఏర్పడినా, దురదలు దద్దులు ఏర్పడినా కానీ ఈ యొక్క ఆకు రసాన్ని ఆకును మెత్తగా నూరి దానికి ఆముదం కలపాలి. ఆముదం కలిపి ఎక్కడైతే మీకు దద్దులు దురదలు వస్తున్నాయో అక్కడ దానిపైన మీరు అప్లై చేస్తూ ఉండాలి. ఇలా ప్రతిరోజు చేస్తున్నట్లయితే మీకు దద్దులు కానీ దురదలు కానీ ఎలర్జీ కానీ ఏది ఉన్నా కానీ మీకు తగ్గుతుంది. ఈ మొక్క యొక్క కాండానికి రోమల్లాగా ఉంటాయి. రోమలాగా నూగు అనేది ఉంటాం మనం గమనించవచ్చు. ఆకలి లేని వారికి కూడా ఈ కాయల్లోని గింజలు ఆ పొడవుగా ఉంచండి. ఆ పొడవు దాంట్లో గింజలు ఉంటాయి. ఆ కాయలు, ఆ పువ్వులు, ఆ గింజలు చాలా బాగా పనిచేస్తాయి. ఆ గింజలను పొడి చేసుకొని తేనెతో కలిపి తాగుతూ ఉండాలి. ఇలా ప్రతిరోజు చేస్తున్నట్లయితే ఆకలి లేని వారికి ఆకలి కూడా బాగా అవుతుంది. అలాగే మధుమేహం ఉన్నవారికి కూడా ఈ చెట్టు బాగా పనిచేస్తుంది. ఈ చెట్టు యొక్క ఆకులు, వేర్లు, కషాయం తాగుతూ ఉండాలి. ఇలా ప్రతిరోజు తాగుతూ ఉన్నట్లయితే మీకు చక్కెర లెవెల్స్ అనేవి అదుపులో ఉంటాయి. అలాగే దగ్గు బాగా విపరీతంగా వస్తున్న వాళ్ళు కూడా ఈ చెట్టు యొక్క వేలను పొడి చేసుకొని ఆ పొడిని వాటర్ నీళ్ళలో కలుపుకొని తాగుతూ ఉండాలి. ఇలా ప్రతిరోజు చేస్తున్నట్లయితే మీకు ఈ దగ్గు కూడా తగ్గుతుంది. అలాగే చాలామందికి పళ్ళ నుంచి రక్తం కారటం, పళ్ళు పంటి నొప్పులు ఇలాంటివి ఉంటాయి. పళ్ళు సమస్యలు ఏవి ఉన్నా కానీ ఈ చెట్టు ఆకుల్ని మెత్తగా నూరి ఆ పంటి పైన అప్లై చేయాలి. అలాగే కషాయాన్ని నోట్లోకి తీసుకుంటూ ఉండాలి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే పంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే తేలు, కుక్క కాటు కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఎక్కడైతే తేలు ఖర్చిందో అక్కడ ఈ ఆకులు మెత్తగా నూరి దాని ఆముదంకంతో కలిపి ఖర్చిన చోట పెట్టాలి. అలాగే దీని ఆకుల రసాన్ని కూడా నోట్లోకి తీసుకోవాలి. అలాగే కుక్క కాటు వేసినప్పుడు కూడా ఈ ఆకుల రసాన్ని నోట్లో తీసుకుంటూ ఆకులు ముద్దగా చేసి ఆముదంతో కలిపి అక్కడ అప్లై చేయాలి. ఈ కుక్క కాటు విషయం 15 రోజుల పాటు అక్కడే ఉంటుంది కాబట్టి బాగా పనిచేస్తుంది. ఇది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి.